జిల్లా మచిలీపట్నంలో ఎయిడెడ్ విద్యా సంస్థలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ కృష్ణా జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ జె నివాస్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎయిడెడ్ విద్యా సంస్థలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ కృష్ణా జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ జె నివాస్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కొనసాగించేందుకు ఆ కళాశాల యాజమాన్యాలతో కలెక్టర్ గారు చొరవ తీసుకుని మాట్లాడాలని చెప్పి ఈ రోజు స్పందనలో కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ విద్యా కేంద్రాలైనటువంటి విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, అదేవిధంగా జగ్గైపేట, నూజివీడు, అదే నందిగామ వంటి ప్రాంతాల్లో ఎయిడెడ్ విద్యా సంస్థలే విద్యార్థులకు చదువులకు ఆసరాగా ఉన్నాయి. ఈ విద్యా సంస్థలు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 42-50-51 జీవోల ద్వారా ఇవన్నీ ప్రైవేట్ పరం అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ జీవోలను వెనక్కి తీసుకోవాలి. దీంతోపాటు ఈ విద్యా కేంద్రాలుగా ఉన్నటువంటి వాటిల్లో ఎక్కడా కూడా ప్రభుత్వ విద్యా సంస్థలు అనేవి లేవు. ఇంటర్మీడియట్ కాలేజీలు అడపాదడపా ఉన్నాయి తప్ప ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు విద్యా సంస్థలుగా ఉన్నటువంటి కేంద్రాల్లో లేవు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా కోరడం జరిగింది. వీటితో పాటు ఈ ఎయిడెడ్ విద్యా సంస్థలకు చుట్టూ ప్రాంతాల నుంచి 20 గ్రామాల నుండి పేద విద్యార్థులు డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వస్తున్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ విద్య అయినా అడపడప నడుస్తుంది తప్ప లేకపోతే 10వ తరగతితోనే ఉచిత విద్య ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి ఎయిడెడ్ విద్యా సంస్థలను కొనసాగేందుకు కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తారు.